गोदावरी जिल्लालो పెరుగుతున్నటువంటి ఈ కేసులకు సంబంధించినటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. నన్ను గౌరవ మంత్రివర్యులు విశ్వరూప్ గారు, గౌరవ మంత్రివర్యులు కన్నబాబు గారు, మమ్మల్ని అందరినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరినీ కూడా ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో కేసులు పెరగడానికి గల కారణం మనకందరికీ కూడా తెలిసినటువంటి కారణం. టెస్టులకు సంబంధించి మనం దేశంలోనే టెస్టులకు సంబంధించి టెస్టులు చేయటంలో మొట్టమొదటి స్థానంలో, దాదాపుగా మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. ఎక్కడ కూడా టెస్టులు చేస్తే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎంతమంది పాజిటివ్ కేసులు ఉన్నా వారికి సంబంధించి ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి, ఈ కరోనా విపత్తు నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి అన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏ విధంగా అవన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి. మరి కేసులు పెరుగుతూ ఉండటానికి, ఆ సంఖ్య పెరుగుతూ ఉండటానికి గల ప్రధానమైనటువంటి కారణం మనం టెస్టులు చేయటమైనా, అత్యధికమైనటువంటి టెస్టులు చేయటం, ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఆ విధంగా టెస్టులు చేయటంతో పాటు టెస్టులు చేసిన తర్వాత వచ్చినటువంటి పాజిటివ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం అవన్నీ కూడా ఎదుర్కొనటానికి సరైనటువంటి హాస్పిటల్ ప్రిపేర్నెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వసతులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఆ క్లస్టర్స్లోనూ ఆ జోన్స్లోనూ ఎక్కడ కూడా సరైనటువంటి కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయో లేదో ఇవన్నీ కూడా పరిశీలన చేయమని మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి పరిశీలన చేసిన తర్వాత కేసులు కొన్ని పెరుగుతున్నటువంటి మాట వాస్తవమే. దానికి సంబంధించి దానికి అనుగుణంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కేసులు పెరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి మేము బెడ్ స్ట్రెంత్ను కూడా పెంచుకోవాలని చెప్పి ఇప్పుడు జరిగినటువంటి రివ్యూలో మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఇప్పుడున్నటువంటి కోవిడ్ ఆసుపత్రులకు ఒక కోవిడ్ హాస్పిటల్స్ ఒక 6 హాస్పిటల్స్ ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. దానికి అదనంగా మరొక 3 హాస్పిటల్స్ని, కోవిడ్ హాస్పిటల్స్ను ఇంకా అదనంగా బెడ్ స్ట్రెంత్ పెంచుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది.